అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికి నమస్కారం. నా పేరు కొర్రతినాథ్. లక్ష్మీపురం సర్పం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచేటూరు మండలం, లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఈరోజు గత 5 రోజుల నుంచి భారీగా వర్షాలు పడడంతో ఈ బ్రిడ్జి నిర్మించే ప్రాంతంలో మొత్తం గడ్డ పై నుంచి ప్రవహించడంతో రాకపోకలు మొత్తం స్తంభించిపోయింది. దాదాపుగా ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ మొత్తం కలిపి 52 గ్రామాలు రాకపోకలు స్తంభించిపోయింది. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే ఈ బ్రిడ్జిని వెంటనే కంప్లీట్ చేయాలని చెప్పిన సందర్భంగా కోరుతున్నారు. అదే కాదు, ఈ పంచాయతీ పరిధిలో మొత్తంగా 11 పాయింట్లో బ్రిడ్జిలు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఏ గ్రామంకి వెళ్ళాలన్నా, ఏ నిర్దేశం తీసుకురావాలన్నా, సంతకి పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా కూడా చాలా ప్రమాదకరంగా ఈ గడ్డలు ప్రవహిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం వెంటనే గుర్తించి గత ప్రభుత్వం నెగ్లెజెన్స్ చేసింది, నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం అయినా స్పందించి, కొత్త ప్రభుత్వం అయినా స్పందించి తక్షణమే పిఎం జన్మన్ పథకం ద్వారా ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజల్ని సౌకర్యవంతంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కొర్రతినాథ్. లక్ష్మీపురం సర్పం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచేటూరు మండలం, లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో ఈరోజు గత 5 రోజుల నుంచి భారీగా వర్షాలు పడడంతో ఈ బ్రిడ్జి నిర్మించే ప్రాంతంలో మొత్తం గడ్డ పై నుంచి ప్రవహించడంతో రాకపోకలు మొత్తం స్తంభించిపోయింది. దాదాపుగా ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ మొత్తం కలిపి 52 గ్రామాలు రాకపోకలు స్తంభించిపోయింది. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే ఈ బ్రిడ్జిని వెంటనే కంప్లీట్ చేయాలని చెప్పిన సందర్భంగా కోరుతున్నారు. అదే కాదు, ఈ పంచాయతీ పరిధిలో మొత్తంగా 11 పాయింట్లో బ్రిడ్జిలు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఏ గ్రామంకి వెళ్ళాలన్నా, ఏ నిర్దేశం తీసుకురావాలన్నా, సంతకి పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా కూడా చాలా ప్రమాదకరంగా ఈ గడ్డలు ప్రవహిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం వెంటనే గుర్తించి గత ప్రభుత్వం నెగ్లెజెన్స్ చేసింది, నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వం అయినా స్పందించి, కొత్త ప్రభుత్వం అయినా స్పందించి తక్షణమే పిఎం జన్మన్ పథకం ద్వారా ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజల్ని సౌకర్యవంతంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.